మరి పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రామచంద్రపురం టౌన్లో ముస్లిం సోదరులు మరి దాదాపు 29 రోజులు ఎంతో పవిత్రంగా ఈ యొక్క రంజాన్ మాసాన్ని ఈ కరోనా కాలంలో కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరి ఇంట్లోనే ఉండి 5 పూటలు నమాజ్ చేసుకొని మరి ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎంతో పవిత్రంగా ఈ కరోనా మహమ్మారి నశించాలని చెప్పేసి ఆ అల్లాను ప్రార్థిస్తూ 29 రోజులు పవిత్రంగా ఎంతో కఠినంగా ఉపవాస దీక్ష ఉండి ఈ ప్రపంచం కోసం ఈ దేశం కోసం మన తెలంగాణ కోసం ముఖ్యంగా మన రామచంద్రపురం ప్రాంతంలో ఏ ఒక్క కరోనా కేసు రావద్దని చెప్పేసి వారు ఎంతో పవిత్రంగా ప్రార్థనలు చేయడం జరిగింది. మరి వారికి ముఖ్యంగా కొద్దిమంది పెద్దలకు మత పెద్దలకు ముఖ్యులకు ఈరోజు వారు ఎంతో పవిత్రంగా ఉంటున్నందుకు వారికి ఈరోజు ఉపవాస దీక్ష విడిపించాలని చెప్పేసి ఈ రామచంద్రాపురం పట్టణంలో మైనార్టీ నాయకులతోని ముస్లిం మైనార్టీ నాయకులతోని కొంతమందితోని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కరోనా నిబంధనలు మెయింటైన్ చేస్తూ ఇఫ్తార్ విందు చిన్నగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతిసారి మేము పెద్దగా చేసుకోవడం జరుగుతుంది. ఈ కరోనా వల్ల చేసుకోలేకపోయినాం, అయినా కూడా సోదరులకందరినీ కలుసుకొని వారి ఆప్యాయతతోని వారిని పలకరించాలని చెప్పేసి ఈరోజు చిన్నగా ఒక 10-15 మందితోని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు గఫార్ గారు, గౌస్బాయ్ గారు, అజీముద్దీన్ గారు, మా మిత్రుడు కైలేష్ యాదవ్ అన్న గారు రంజాన్ ఉపవాసాలకు సందర్భంగా ఈరోజు రంజాన్ విందు ఇవ్వడం జరిగింది. కుల మతాలకు అతీతంగా అందరితోటి సోదర భావంతో కలిసిమెలిసి ఉండేటట్లుగా ఒక హైదరాబాద్ గంగాజన్ తహసీబ్ యొక్క మళ్ళీ ఒకసారి ఈయన మళ్ళీ చేయడం జరిగింది. చాలా మంచి ఆలోచన కాబట్టి మా చాలా బాగా మంచిగా చేశారంట అని చెప్పి పరమేశ్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. इफ्तार पार्टी का अहतमाम किया गया है यहाँ पर. इफ्तार के साथ साथ और खाने का इंतज़ाम भी रखा गया है, इसके साथ नमाज का भी यहाँ पर अहतमाम किया गया है. उनकी ये आरजू थी कि बहुत बड़ा करने का, लेकिन उन्होंने सोचे तो बड़ा करेंगे बोल करके ये कोरोना वायरस की महामारी की वजह से इस प्रोग्राम को मुख्तसर करते हुए सिर्फ एक मुख्तसर लोगों को ख़ास खास लोगों को बुला करके उनकी ये आरजू थी कि अपने घर में हाथ धुला कर जो है ना इफ्तार रोज़ेदारों को खाना खिलाने बोलने की एक अरमान थी. वो अरमान पूरी करने के लिए हम सबको दावत दिया आना है यहाँ पर, आप लोग ऐसा भी आना और यहाँ पर हम दावत कबूल करना बोल करके हम ना नहीं कर सके, क्योंकि ये गंगा जमुनी तहजीब है हमारे हैदराबाद की, ये ऐसे ही कायम रहे हिंदू मुस्लिम भाई भाई बोल करके. ये हमेशा ऐसे ही ये हमारे आज तक हैदराबादपुरम के अंदर हो या तेलंगाना में ऐसी ये अच्छी बात नहीं है. सब हिंदू मुस्लिम भाई भाई की तरह, खास भाइयों की तरह हम लोग रहते हैं यहाँ पर. और ये जो काम किए हैं हमारे अखिलेश यादव साहब को मैं दिल से शुक्रिया अदा करता हूँ. और मैं तमन्ना करता हूँ कि उन अफराद ख़ानदान और पूरा घर उनका सुकून इत्मीनान और खुशहाली से रहा. अल्लाह से मेरी दुआ है. वाह खुदा अलहमदिल्ला रबीआलमिन.